హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు. అదేనండి, అరబిక్ నేర్చుకోండి తెలుగు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం ఈరోజు కొన్ని కొన్ని డౌట్లు చూద్దాం. అదేంటంటే, లాస్ట్ వీడియోలో నేను ఒకసారి కారు గురించి చెప్పినప్పుడు పెట్రోల్ని బెంజిన్ అని అంటారు కదా, బెంజిన్ అని అంటారని చెప్పాను. పెట్రోల్ని గల్ఫ్ దేశాల్లో బెంజిన్ అని అంటారు చెప్పాను. మీరు లాస్ట్ వీడియోలో ఒకసారి వీడియో చూడండి, కార్లకు సంబంధించిన వీడియోలో నేను చెప్పాను. అయితే శంకర్రావు అనే మిత్రుడు కామెంట్ చేశారు, పెట్రోల్ని గల్ఫ్లో బెంజిన్ అని ఎందుకు అంటారు, ఎక్కడ అనరు, ఈ విధంగా అనరు, పెట్రోల్ని బ్రిటిష్ వాళ్ళు గ్యాసోలిన్ అంటారు, అమెరికా వాళ్ళు పెట్రోల్ అంటారు, అమెరికన్ ఇంగ్లీష్లో పెట్రోల్ అంటారు, బ్రిటిష్ ఇంగ్లీష్లో గ్యాసోలిన్ అంటారు. అయితే అరబ్లో మాత్రమే పెట్రోల్ని బెంజిన్ అని ఎందుకు అంటారు, అరబ్లో మాత్రమే బెంజిన్ అని ఎందుకు అంటారు అని మిత్రుడు కామెంట్ చేశారు. ఆయనకి ఆయన కామెంట్కి సమాధానం ఏంటంటే, ఈ గల్ఫ్ దేశాల్లో స్పెషల్లీ కువైత్లో 1934 ఈ ఆయిల్ రిసోర్సెస్ కువైత్లో ఉన్నాయని, ఆయిల్కి సంబంధించిన నిక్షేపాలు కువైత్లో ఉన్నాయని కనిపెట్టడం జరిగింది. అయితే స్పెషల్లీ ఈ పెట్రోల్ని ఇన్నోవేట్ చేసింది, కనుగొన్నది బెంజిన్ అనే పేరు గల వ్యక్తి. అందువలన వీళ్ళు ఈ గల్ఫ్ దేశాల్లో పెట్రోల్ని బెంజిన్ అనే పేరుతో పిలుస్తారు. బెంజిన్ అనే వ్యక్తి దీన్ని కనిపెట్టి, అంటే దీని యొక్క వినియోగాన్ని అన్నీ ఆయన కనిపెట్టి ఎక్స్పోర్ట్ అందరికీ తెలిసే విధంగా చేశారంట బెంజిన్ అనే వ్యక్తి. అందువలన దీన్ని వీళ్ళు కువైత్ కానీ గల్ఫ్ దేశాల్లో బెంజిన్ అని పిలుస్తారని తెలిసింది. నేను ఇది ఒక ఇక్కడున్న గల్ఫ్ దేశాల్లో ఉన్న ఒక సీనియర్ వ్యక్తి ద్వారా తెలుసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ సౌదీ నుండి షేక్ నిజాముద్దీన్ అనే మిత్రుడు కామెంట్ చేశారు, ఈసీఆర్ పాస్పోర్టు స్టాంపింగ్ అవ్వట్లేదని ఆయన కామెంట్ చేశారు. అయితే ఎందుకు స్టాంపింగ్ అవ్వట్లేదు అనేది ఆయన ఏం చెప్పలేదు. అసలు ఈసీఆర్ అంటే ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్. అయితే ఈరోజు వచ్చే పాస్పోర్ట్లన్నీ, ఈ మధ్యన వచ్చే పాస్పోర్ట్లన్నీ ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్లు వస్తున్నాయి. ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ అనే పాస్పోర్ట్లు వస్తున్నాయి. వీటికి తేడా ఏంటంటే, ఈసీఆర్ పాస్పోర్ట్కి ఒక 18 కంట్రీలు ఎంప్లాయ్మెంట్కి అంటే ఉద్యోగం జాబ్ చేయడానికి వెళ్ళడానికి అలౌడ్ లేదు 18 కంట్రీలు. అదేంటంటే ముఖ్యంగా అందులో గల్ఫ్ కంట్రీలే ఉన్నాయి ఎక్కువగా. దీనిలో యుఏఈ, సౌదీ, ఒమన్, కువైట్, బెహ్రాన్, మలేషియా, ఇరాక్, లిబియా, జోర్డాన్, యమెన్, సుడాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా, సిరియా, లెబనాన్, థాయిలాండ్ ఇటువంటి ఈ దేశాలకి ఎంప్లాయ్మెంట్ పరంగా మనకు వెళ్ళడానికి ఎటువంటి రైట్స్ లేవు ఈసీఆర్ పాస్పోర్ట్ వాళ్ళకి. ఈసీఆర్ పాస్పోర్టు బిలో టెన్త్ క్లాస్ కానీ బిలో ఎవరైతే చదువుకొని ఉంటారో వాళ్ళకి ఈసీఆర్ పాస్పోర్టు అలాట్ చేస్తుంది గవర్నమెంటు. అయితే ఫ్రెండ్స్, మీరు అయితే ఈసీఆర్ పాస్పోర్టు వాళ్ళకి ఏ దేశమైనా మీరు ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళాలి అంటే ఈ కంట్రీల్లో 18 కంట్రీల్లో మీకు ఫస్ట్ ఇమిగ్రేషన్ చేయించుకోవాలి. ఇమిగ్రేషన్ అది మన ముఖ్యమైన క్యాపిటల్ సిటీలో ఉంది, చెన్నైలో కానీ, ముంబైలో కానీ, కలకత్తాలో కానీ, కొచ్చిన్లో కానీ ఉన్నది. అదేంటంటే అయితే ఈసీఆర్ పాస్పోర్ట్తో మీరు ట్రావెల్ చేయాలి అంటే టూరిస్ట్ విధం మీద ట్రావెల్ చేయొచ్చు. ఏ కంట్రీకైనా సరే టూరిస్ట్ మీద మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. టూరిస్ట్ వీసాకి కావాల్సింది పాస్పోర్ట్ వాళ్ళు వ్యాలిడ్ పాస్పోర్ట్, నెక్స్ట్ రిటర్న్ టికెట్. టూరిస్ట్ వీసా వాళ్ళకి కంపల్సరీ రిటర్న్ టికెట్ ఉండాలంట. రిటర్న్ టికెట్ ఇవి ఉంటే కనుక మీరు ఈజీగా టూరిస్ట్ వీసాలో ఈ కంట్రీలు అన్నీ ట్రావెల్ చేయొచ్చండి. కానీ ఎంప్లాయ్మెంట్ వీసా అయితే మీరు కంపల్సరీగా మీరు స్టాంపింగ్ ఇమిగ్రేషన్ చెకింగ్ అన్ని చేయించుకోవాలి, మీరు గమనించాలి. మీరు ఈఓఈ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రేట్స్ అనే ఆఫీసుల ద్వారా, గవర్నమెంట్ ఆఫీసుల ద్వారా మీరు ఇమిగ్రేషన్ చెక్ చేయించుకుని స్టాంపింగ్ చేయించుకున్న తర్వాత వీసా స్టాంపింగ్ జరుగుతుంది. ఇమిగ్రేషన్ స్టాంపింగ్ వేరు, వీసా స్టాంపింగ్ వేరు. ఈ రెండు స్టాంపింగ్ అయిన తర్వాత మాత్రమే మీరు విదేశాలకి ప్రయాణం చేయగలరు ఎంప్లాయ్మెంట్ వీసాతో. ఇది ఇమిగ్రేషన్కి సంబంధించి ఈసీఆర్ పాస్పోర్ట్ యొక్క అసలు స్టోరీ. అయితే ఫ్రెండ్స్, షేక్ నిజాముద్దీన్ గారు, మీరు ఎందుకు మీ పాస్పోర్ట్ ఎందుకు స్టాంపింగ్ అవ్వట్లేదు అనేది మరి కారణం రాయలేదు మీరు. అయితే షేక్ నిజాముద్దీన్ గారు మీ మిత్రుడు అయి ఉంటుంది, మీరు అలాగే సోదరులు ఉన్నారు కాబట్టి. అయితే ఈ రోజుల్లో ఈసీఆర్ పాస్పోర్ట్ని ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ కింద మార్చుకునే అవకాశం ఆన్లైన్లో
అవైలబుల్లో ఉందని తెలిసింది నాకు. మీరు ఆ విధంగా మీ మిత్రుడికి చెప్పండి, ఆన్లైన్లో మీ పాస్పోర్ట్ని ఈసీఆర్ పాస్పోర్ట్ని ఈసీఎన్ఆర్గా మార్చుకోవడము, లేదంటే ఎవరన్నా ఏజెంట్ని పట్టుకుని స్టాంపింగ్ చేయించుకోవడము అని ఆయన చేయించుకోవడం లాంటిది ప్రయత్నాలు చేయండి. మరి మీరు ఈ విధంగా ట్రై చేస్తే మీరు మీ పాస్పోర్ట్ స్టాంపింగ్ అయ్యే అవకాశం ఉందండి. షేక్ నిజాముద్దీన్ గారు, మీకు కావాల్సిన సమాచారం నేను అందజేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ శ్రీకాంత్ మిత్రుడు కామెంట్ చేశారు, ఆయనకి సొంతంగా వీసా ఉందంట, కువైత్లో సొంతంగా వీసా ఉంది ఆయనకి, ఆయన జాబ్ కోసం చూస్తున్నారు. అది హోటల్ సంబంధించిన ఫీల్డ్లో ఆయన జాబ్ కోసం చూస్తున్నారు శ్రీకాంత్ అనే మిత్రుడు. శ్రీకాంత్ గారు, నేను మీకోసం ఆల్రెడీ ఎంక్వైరీ చేశానండి, అయితే ఇక్కడే మహబూబ్లా ఏరియాలో దగ్గరలో రాంబాబు అనే మిత్రుడు దగ్గర హోటల్కి సంబంధించిన జాబ్ సంబంధించిన ఆయనకి నాలెడ్జ్ ఉంది. ఆయన నెంబర్ మీకు చూడండి డిస్ప్లే అవుతుంది. ఈ నెంబర్కి ఆయన కాంటాక్ట్ చేయండి. అతని పేరు రాంబాబు. అతను కాంటాక్ట్ చేస్తే మీకు అతను ఫర్దర్గా ఏం చేయాలో, ఎక్కడికి వచ్చి కలవాలో, ఎవరిని మీట్ అవ్వాలో చెప్తాడు. మీరు శ్రీకాంత్ గారు ఆయనకి ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ట్రై చేయండి సార్. ఇది మీకు మేబీ ఐ హోప్ మీకు మీరు అనుకున్న జాబ్ మీకు దొరికే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ రావాలని కూడా మీకు కావాలనుకున్న జాబ్ మీకు దొరకాలని కూడా కోరుకుంటున్నాను. శ్రీకాంత్ గారు చాలా థ్యాంక్స్ అండి, నాకు నా వీడియోస్లో మీరు ఈ విధంగా కామెంట్ చేసినందుకు ఫస్ట్ టైం మీకు నేను హెల్ప్ చేయగలుగుతున్నాను అనుకుంటున్నాను. మీరు ఈ జాబ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను శ్రీకాంత్ గారు. చాలా థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మరి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కంటి సింబల్ని యాక్టివేట్ చేయండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీరు త్వరగా నా వీడియోస్ని చూడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.